ఈరోజు అమ్మా సంట ఏం కనపట్టలేదు. హెడ్ లైట్లు కళ్ళతోడు పెట్టావుగా. ఇది ఎందుకంటే డబ్బున్న బ్యాంక్ అంటావా? ఒట్టు కనిపిస్తుంది కమ్మా. ఈడు విజిలి మింగేసినట్టున్నాడు. కెమెరాలు కూడా పట్టుకోదాం. అది కాదు, ఇది నువ్వు పెట్టుకో. ఏం బ్రదర్ బాగున్నారా? ఈ దొంగతనం సక్సెస్ అయితేనే కదా మనం బాగుండేది. ఏం పర్వాలేదు, మేము కొంచెం కింద చూసుకున్నాడు వాడు. కొంపదీసి బ్యాంకు దొంగలు పట్టేసుకుంటాడా? ఏంది రివాల్వరే సరిగ్గా పట్టుకున్నాడు కాదు, ఇంకా దొంగలు ఏం పట్టుకుంటాడు? ఇందులో ఉన్నది ఒకళ్ళు ఏఎన్ఆర్, రెండోది ఎన్టీఆర్. ఆహా, ఈ కేసులో దొంగలు ఎంత తేలిగ్గా కనిపెట్టింది సార్. దట్ ఈస్ ఖాన్. ఇంకో విషయం కూడా కనిపెట్టా. ఏంటి సార్ అది? అన్నగారు సన్నబడ్డారు, అక్కినేని గారు నల్లబడ్డారు. ఆహా, ఏం తెలియదు సార్ మీది. ఊరికే ఎస్ఐ అయిపోతారా మరి? సరే, ఆ విషయం ఆపేసి ముందు ఎఫ్ఐఆర్ రాయండి. నేను అంకుశంలో రాజశేఖర్లా వెళ్ళి అక్కినేని ఎన్టీఆర్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తా. అన్నగారిని అరెస్ట్ చేయడం కుదరదండి. ఏ, ఎందుకని? అన్నగారు స్వర్గస్థులై 10 ఏళ్ళు దాటిందండి. నేను ఏమనుకున్నాను, నీకు తెలివితేటలున్నారా? మరి ఊకేనే కన్షిప్ లేదు ఏంటి? ఏంటి, నేను వాడితో మాట్లాడుతుంటే నువ్వు కౌంటర్ ఇస్తున్నావు? ఓకే, నా అంచనా ప్రకారం సన్నబడ్డ అన్నగారు టాటా, నల్లబడ్డ అక్కినేని గారు బిర్లా, విత్ క్యాష్ వాళ్ళని పట్టుకునే వరకు ఈ ఖాన్ నిద్రపోడు. డబ్బే డబ్బు వద్దంటే డబ్బు. కదిలితే కాల్ చేస్తారు. ఎవరికి కాల్ చేస్తారు సార్? ఐజీ గారికి, హోమ్ మినిస్టర్ గారు. కాల్ చేయడం అంటే ఫోన్ చేయడం కాదురా, కాల్ చేస్తారు. రాత్రి మీరు ఎక్కడ ఉన్నారు? మేము ఏ హౌస్లోనే ఉన్నాం సార్. చీప్ లిక్కర్ తాగి మటన్ బిర్యానీ తిని బోర్లో పడుకున్నాం సార్. నన్ను బురిడి కొట్టించడానికి ప్రయత్నం చేయొద్దు. తప్పు చేసిన వాడిని తప్పించుకునే ఛాన్స్ ఇవ్వడు ఈ ఖాన్. మీ ఇళ్ళు ఒళ్ళు సోదా చేస్తాను. రండిరా, రండి రండి. ఈ మూట ఏంటి? తీసి కింద పెట్టండి. అంత బరువుగా ఉందా? బియ్యం మూట అండి. రోమా క్లినిక్, బట్టతలని బుర్ర కొక్కోకండి, జుట్టుతలగా మార్చే పూచి మాది. వెంటనే ఆటో ఎక్కువ వచ్చేసేయండి. కేవలం ఫిబ్రవరి నెలలోనే, ముందు తర్వాత 100% గ్యారంటీ. డాక్టర్ రోమారావు, ఇది కరెక్టేనా? 100% అక్కడికి వెళ్తే బట్టతల మీద జుట్టు వస్తుంది. వెళ్తే రాదండి, వెళ్ళి ట్రీట్మెంట్ చేయండి. జోక్ చేస్తాను, కాల్చి పడేస్తాను. ఒడుకుతుంది చెయ్యి. అంతే, నువ్వు తప్ప తప్పాను. ఇప్పుడు కాదురా, మీ సంగతి తర్వాత ముందు తలిపి. ఈడుగులో తయారవుతా అనుకుంటున్నాడు, కానీ ఈడులో తయారవుతా అని తెలియట్లేదు. వరస్ట్ వేలోకి అల్లుడు నోట్లు లెక్కెడదాం. ఏంది లెక్కెట్టేది చీప్ గా? టీవీనైనా అని చెప్తే వాళ్ళే చెప్తారు. ఏమెత్తుతున్నా? రిమోట్. ఏంటి అది? కొనుక్కొచ్చింది కాదు, కొట్టుకొచ్చింది. లెక్క వేరు. టీవీ 9. నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ లక్కీ కోఆపరేటివ్ బ్యాంక్ లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించి కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అవి చెల్లని చిరుగు నోట్లని ఆ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గాలి గంగాధరరావు గారు చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ విమానానికి చినిగిందంటారే, అంటే ఇదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఉంటే మనకు చిరుగుద్ది, నేను తీసుకెళ్ళి అక్కడ పడేద్దాం. అవును.